ఇక తహసీల్దార్ నివాసంలో ఏసీబీ సోదాలు పన్నెండు కోట్ల విలువైన ఆస్తుల సీజ్ ఇక్కడ చూడాల మన ఎంఆర్ఓల ఆస్తులు కూడా కోట్ల రూపాయల్లో ఉన్నాయి వాళ్ళ జీతాలు ఎంత వాళ్ళ సంపాదన ఎంత ఒక్కసారి చూస్తే జమ్మికుంట తహసీల్దార్ మార్తాల రజనీ నివాసంలో సోదాలు నిర్వహిస్తే నగరంలోని పరిమళ కాలనీ కోమటిపల్లి ధర్మసాజర్ ఆమె పనిచేసి జమ్ముకుంట తహసీల్దార్ కార్యాలయంలో సన్నిధుల ఇళ్లలో తనిఖీలు చేశారు ఉదయం ఐదు గంటల నుంచి అక్కడ తనిఖీలు చేపట్టారంట ఆమె ఆస్తుల వివరాలు చూస్తే మనకు కూడా బయలుదేరి తమ్ముతాయి రెండంతస్తుల భవనం ఒకటి ఉంటే ఇరవై రెండు ఇంటి స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయంట ఏడు ఎకరాల వ్యవసాయ భూమి ఉందంట రెండు కాళ్ళు మూడు ద్విచక్ర వాహనాలు బ్యాంక్ ఖాతాలో ఇరవై ఐదు లక్షల నజదు సుమారు కిలన్నర బంజారాభరణాలు లక్షన్నర నగదు స్వాధీనం చేస్తున్నారంట ఆస్తి విలువ త్రీ పాయింట్ టూ వన్ కోట్లయితే బహిరంగ మార్కెట్లో అది పన్నెండు కోట్ల రూపాయలు ఉంటుందంట వాటిని సీజ్ చేశారంట ఒక ఎంఆర్ఓ ఆస్తి ఒక ఎంఆర్ఓ ఆస్తి దాదాపు పన్నెండు కోట్ల రూపాయలంట అవి చెప్తున్నటువంటి తెలియకలు ఇంకా ఆ ఏడెకరాలు ఏ ఏరియాలో ఉందో దాని వాల్యూ ఎంతనో దాదాపు కిలన్నర ఆల్మోస్ట్ ఎంత సుమారు కిలన్నర బంగారు ఉందంట ఈరోజు దాదాపు కిల అంటే అరవై మూడు నుంచి అరవై ఐదు లక్షలు అంటే కోటి రూపాయల బంగారే ఉందంట అసలు ఎంఆర్ఓలు కూడా ఆ స్థాయిలో సంపాదించు అంటే నిజంగా రేవంత్ గవర్నమెంట్కి ఎట్లా ఈరోజు తెలంగాణలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది కాబట్టి ఈ జనాలను పీడించే కంటే ఒక్కసారి అందరు ఆఫీసుల లిస్టు తయారు చేసి గ్రూప్ టూ ఆఫీసర్ల పై నుంచి గ్రూప్ టూ ఆఫీసర్ల పై నుంచి ఒక్కసారి ఏసీబీ రైళ్లు చేస్తే నేను అనుకుంటా ఓ తెలంగాణకు ఓ సంవత్సరానికి కావాల్సినటువంటి బడ్జెట్ వస్తుందేమో మరి వాళ్ళ ఆస్తులని జప్తులు చేయాల్సినటువంటి అవసరం ఉంది న్యాయంగా సంపాదించిందా అది న్యాయంగా సంపాదించినటువంటి సంపాదన అది మేడం దాదాపు పన్నెండు వందల సారీ పన్నెండు కోట్ల రూపాయలు మనం చూసి ఇట్లా ఇట్లా ఎంతమంది ఒక ఎంఆర్ఓ ఆస్తి పన్నెండు కోట్ల రూపాయలు అంటే మరి ఇంకా ఎట్లా ఉంటుంది ఆర్డీఓల ఎంత కలెక్టర్ల ఆస్తులు ఎంత ఎస్పీల ఆస్తులు ఎంత పోలీసు వాళ్ళ ఆస్తులు ఎంత ఒక్కసారి తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళ మీద పెట్టాల్సినటువంటిది ఉంది